हाई हेलो नमस्ते नेनु मी सिंधु वेलकम बैक टू आवर यूट्यूब चैनल विशु टॉक्स वीडियो नेनु मीकु कोन्नी इंट्रेस्टिंग रिडल्स अयिते अडुगुतानु वीटिलो मीरु एन्नि आंसर्स करेक्ट गा गेस्ट चेस्तारो चूद्दामु ओकवेळ मीकु आंसर तेलिस्ते कामेंट चेयंडि अंड नच्चिते लाइक चेयंडि शेर चेयंडि फस्ट क्वेश्चन मेमोरी टेस्ट इक्कड उन्न मोमोस नि चूडंडि ई बर्गर नि चूडंडि इक्कड उन्न चिकेन नि चूडंडि इक्कड उन्न पिज्जा नि चूडंडि इक्कड उन्न क्लोव्स नि चूडंडि ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫోర్ బర్గర్స్లలో మీరు ఫస్ట్ చూసిన బర్గర్ ఏదో మీరు చెప్పగలుగుతారా ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఇక్కడ ఉన్న ఫోర్ బర్గర్స్లలో మీరు ఫస్ట్ చూసిన బర్గర్ బి కదా మీరు కూడా బిఏ అనుకుంటే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ మెమరీ టెస్ట్ల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి హలో ఫ్రెండ్స్ ఒకరోజు రియా అనుకోకుండా ఒక ఇంట్లో ఇరుక్కుపోతుంది తను బయటికి రావడానికి అక్కడ మూడు మ్యాజికల్ డోర్స్ ఉంటాయి మ్యాజికల్ డోర్ వెనకాల మూడు ప్రమాదాలు ఉంటాయి మొదటి డోర్ వెనకాల మ్యాజికల్ మిర్రర్ ఉంటుంది దాంట్లో నుండి చూస్తే ఎవరినైనా చంపేస్తుంది సెకండ్ డోర్ వెనకాల మ్యాజికల్ ట్రీ ఉంటుంది అది ఎవరినైనా యానిమల్స్గా మార్చేస్తుంది అండ్ థర్డ్ డోర్ వెనకాల మ్యాజికల్ హోల్ ఉంటుంది అది ఏ వస్తువునైనా దానిలోకి తీసేసుకుంటుంది ఇక్కడున్న మూడు దారుల్లో ఏ దారి సురక్షితమైంది ఇక్కడున్న మూడు దారుల్లో రియా ఫస్ట్గా ఇక్కడ ఉన్న టేబుల్ని థర్డ్ దారిలో వేసేస్తుంది అది ఆ హోల్ ఆ టేబుల్ని తీసేసుకున్న తర్వాత హోల్ క్లోజ్ అవుతుంది తర్వాత రియా ఈజీగా థర్డ్ దారి గుండా బయటపడుతుంది మీరు కూడా అదే అనుకుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ హలో ఫ్రెండ్స్ మీ కాన్సన్ట్రేషన్కి ఒక టెస్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఒక పేపర్ బ్యాగ్లో నేను ఒక బర్గర్ని వేస్తున్నాను ఇప్పుడు ఈ బ్యాగ్స్ అన్నీ మెల్లిగా మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి అయితే బర్గర్ ఎందులో ఉంది అనేది మీరు చెప్పగలుగుతారా ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది ఆన్సర్ని కరెక్ట్గా గెస్ట్ చేస్తారో ఇవి మూవ్ అవుతూ ఉన్నాయి లాస్ట్లో బర్గర్ ఎందులో ఉంది అనేది మీరు చెప్పండి యువర్ టైం స్టార్ట్స్ నౌ బర్గర్ సీలో ఉంది కదా మీరు కూడా సీఏ అనుకుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ హలో ఫ్రెండ్స్ మీ కంటికి ఒక పరీక్ష ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్లో టోటల్గా ఎన్ని బియర్స్ ఉన్నాయో మీరు చెప్పగలుగుతారా ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్లో టోటల్గా ఫైవ్ బియర్స్ ఉన్నాయి ఎక్స్ట్రాగా ఉన్న బియర్ని ఇక్కడ రౌండప్ చేసి చూపిస్తున్నాను మీరు కూడా అదే అనుకుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ హలో ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి పేరు రియా ఇక్కడున్న ముగ్గురిలో రియా వాళ్ళ భర్త ఎవరో మీరు చెప్పగలుగుతారా ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఇక్కడ వెనకాల చూడండి రియా వాళ్ళ హస్బెండ్ ఫోటో ఉంది కదా అందులో ఉన్న వ్యక్తి ఏ అతను సో రియా వాళ్ళ భర్త ఏ మీరు కూడా ఏనే అనుకుంటే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రీడిల్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా హలో ఫ్రెండ్స్ మీ ఐక్యూకి ఒక టెస్ట్ ఇక్కడ నిధి కనిపిస్తుంది కదా ఇక్కడ ఉన్న నిధిని చేరుకోవాలంటే ఏబిసిలలో ఏ దారి గుండా వెళ్తే నిధి దొరుకుతుందో మీరు చెప్పగలుగుతారా ఇక్కడున్న మూడు దారుల్లో దారి బి గుండా వెళ్తే ఈజీగా నిధి దొరుకుతుంది ఇలా మీరు కూడా ఇదే అనుకుంటే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ హలో ఫ్రెండ్స్ ఇక్కడున్న టూ ఇమేజెస్ని చాలా జాగ్రత్తగా గమనించండి ఇందులో టోటల్గా ఫైవ్ డిఫరెన్సెస్ ఉన్నాయి అవి ఏంటో మీరు చెప్పగలరా మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఎంతమంది ఎన్ని కరెక్ట్గా చేస్తారో చూద్దాము యువర్ టైం స్టార్ట్స్ నౌ ఇందులో ఉన్న డిఫరెన్సెస్ని రౌండప్ చేసి చూపిస్తున్నాను మీరు కూడా అవే అనుకుంటే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒకరోజు రోహన్ తన ఇంటి పాస్వర్డ్ని మర్చిపోతాడు తన పాస్వర్డ్ గుర్తుండేలాగా తను ఒక కోడ్ క్రియేట్ చేసుకుంటాడు ఇక్కడున్న కోడ్ ఆధారంగా ఆ రూమ్ పాస్వర్డ్ ఏంటో మీరు చెప్పగలుగుతారా మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఆ రూమ్ పాస్వర్డ్ వచ్చేసి 10 అవుతుంది అది ఎలా అనేది నేను ఇక్కడ క్లియర్గా పెట్టాను మీరు కూడా 10 అనుకుంటే ఒక లైక్ చేయండి ఆ 10 ప్రెస్ చేయగానే డోర్ ఓపెన్ అవుతుంది రోహన్ లోపలికి వెళ్ళిపోతాడు మీరు కూడా అదే అనుకుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఒకరోజు రవి తన ఇంట్లో ఉన్నప్పుడు తనని ఎవరో షూట్ చేస్తాడు వెంటనే రవి అక్కడికక్కడే చనిపోతాడు డిటెక్టివ్ ఆ క్రైమ్ సీన్కి వస్తాడు తనకి అనుమానంగా ఉన్న ముగ్గురిని తను ఇంటరాగేట్ చేస్తాడు ఇక్కడున్న ముగ్గురిని బాగా గమనించి వీరిలో ఎవరు హత్య చేశారో మీరు చెప్పగలుగుతారా మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడున్న ముగ్గురిలో రవిని హత్య చేసింది సి ఆమె ఎందుకంటే తన దగ్గర గన్ ఉంది కదా మీలో ఎంతమంది కనిపెట్టారు కుదిరితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రీడిల్స్ కోసం తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ